గతంలో 5 మంది ఎస్ఐలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకున్న కిలాడీ లేడీ ఇప్పుడు మరో నయాదందాతో ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టింది. ప్రజల్ని మోసం చేసి అందిన కాడికి గుంజుకోవడం మొదలుపెట్టింది. ఆ కిలాడీ లేడీ చేతిలో మోసపోయిన బాధితులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కిలాడీ లేడీ శ్రీలతా రెడ్డి మరో నయాదందాతో ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టింది. చిట్టీల పేరుతో అమాయక ప్రజల్ని గ్రూప్గా చేసి 5 లేదా 6 నెలలు కట్టించుకున్న తర్వాత చేతులెత్తేస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే బ్లాక్ మెయిల్ చేస్తుందని బాధితులు వాపోతున్నారు. నేను పోలీసులపైనే కేసు పెట్టాను, మీరెంత అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. 5 నెలలు కట్టిన తర్వాత ఏమైందంటే ఎస్టీ కేసు అయింది, వనసలిపురంలో ఎస్టీ కేసు అయింది, జైలుకు వేసి వచ్చింది. అయితే నాకు డబ్బులు ఇచ్చేది ఉంది కదా అని నేను అడుగుదామని పోతే చిట్టీలు క్యాన్సిల్ చేసిన మధ్యలోనే క్యాన్సిల్ చేసేసింది. దాదాపు 20 మంది బాధితులు ఉన్నారు నా గ్రూప్లో, అట్లాంటి 3 గ్రూపులున్నాయి, 60 మంది బాధితులు ఉన్నారు. అయితే వాళ్ళందరూ క్యాన్సిల్ చేసేసి షట్టర్ బంద్ చేసింది. షాపు దగ్గర అడుగుదామంటే షాప్ బంద్ చేసింది. అయితే మేము ఫోన్ చేస్తే ఒక వారం రోజుల వరకు నాకు సమాధానం ఇచ్చింది, నేను రేపిస్తా ఎల్లుండిస్తా అని సమాధానం ఇచ్చింది. తర్వాత నేను మరొకసారి ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఆఫ్ చేసి పెట్టింది. ఫోన్ ఆఫ్ చేస్తే నేనేం చేసినా ఇల్లు విచారించుకొని పక్క షాపు వాళ్ళని గిట్ట ఇల్లు విచారిస్తే గల్లీలని తెలిసింది. ఇంటి దగ్గరకు పోతే మొన్న ఆదివారం 4వ తారీఖు ఆదివారం రోజు ఇంటి దగ్గరకు పోయి నాకు డబ్బులు ఇవ్వాలగా చెల్లమ్మా మరి క్యాన్సిల్ చేసినాను, నేను కట్టిన డబ్బులు నాయి నా మిత్రుని డబ్బులు ఇచ్చేసేయి, మేము నాకు జర ఇబ్బందిగా ఉన్నది అని చెప్పేసి అడగగా ఆమె ఏం చేసింది, ఏదరా నా ఇంటికాడికే వచ్చి నన్ను డబ్బులు అడుగుతావరా, నేనేందో తెలియదా, నీకు ఈ డబ్బులు ఇచ్చేది ఉంటే నేను నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా అని చెప్పేసి అనరాని బూతులు తిట్టింది. గతంలో శ్రీలతా రెడ్డిపై ఎల్బీనగర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ల పరిధుల్లో ఎస్సీ ఎస్టీ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్ళొచ్చింది. అయితే డబ్బులు ఉన్నవాళ్లను పరిచయం చేసుకుని మాయమాటలతో వల్లో వేసుకుని డబ్బుల్లాగి ఇలా బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపించారు. ఇలాంటి మాయలేడిపై పీడీ చట్టం నమోదు చేయాలని డిమాండ్ చేశారు. న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.